Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Luck ante ee YCP netade party lo cherina ventane kelaka padavi. Guntooru jilla Mangalagiriki chendina YSR Congress party nayakudu Ganji Chiranjeevi nijanga adrushtavantude. Monatiki monna teevra aavedanato Telugudesam party ni vidina ayana adhikara party lo cheraru. TDP జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ పై తనను అన్యాయం చేశారంటూ అప్పట్లో ఘాటు విమర్శలు గుప్పించారు. వెనుకబడిన సామాజిక వర్గ నాయకుడినే అయినప్పటికీ సుదీర్ఘకాలంగా పార్టీలో పనిచేస్తున్నప్పటికీ తనను రాజకీయంగా ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. 2014 అసెంబ్లీ ఎన్నికలలో స్వంత టీడీపీ నాయకులే తనను ఓడించారని, రాజకీయంగా హత్య చేశారని కన్నీరు పెట్టుకున్నారు ఆయన అప్పట్లో. 2019లో నారా లోకేష్ కోసం తాను టికెట్ను త్యాగం చేశానని, అయినప్పటికీ కనీస గౌరవం దక్కట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో తనకు ఎలాంటి చెడ్డ పేరు లేదని, వివాదరహితుడిగా ఉన్నానని వ్యాఖ్యానించారు. తనను కాదని మంగళగిరిలో స్థానికేతరులను చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ప్రోత్సహించారని విమర్శించారు. మంగళగిరిలో తనకు రాజకీయంగా ఎలాంటి భవిష్యత్తు లేకుండా చేశారని మండిపడ్డారు. బీసీలకు కంచుకోటగా ఉంటూ వచ్చిన మంగళగిరి నియోజకవర్గంలో చేనేత వర్గాలకు స్థానం లేకుండా చేశారని ధ్వజమెత్తారు. అయినా తాను ఎంతో ఓర్పుగా ఉన్నానని, రాజకీయాలలో ఇవన్నీ సహజమేనని భరిస్తూ వచ్చానని చెప్పారు. పదవులు ఆశించకుండా మంగళగిరి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడానికి కష్టపడి పనిచేస్తానని, అయినా తనను చంద్రబాబు నారా లోకేష్ దూరంగా ఉంచారని అన్నారు. టీడీపీకి గుడ్ బై చెప్పిన అతి కొద్ది రోజుల్లోనే ఆయన తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఆయన సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. బీసీలతో పాటు అన్ని సామాజిక వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ప్రభుత్వం పనిచేస్తోందని, కులం, మతం, ప్రాంతం, చివరికి పార్టీ అనే తేడా కూడా లేకుండా సంక్షేమ పథకాల ఫలాలను అందిస్తోందని చిరంజీవి చెప్పారు. అందుకే తాను వైఎస్ఆర్సీపీలో చేరానని వివరించారు. అప్పట్లో ఇచ్చిన హామీ మేరకు వైఎస్ జగన్ గంజి చిరంజీవికి కీలక బాధ్యతలను అప్పగించారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర చేనేత విభాగం అధ్యక్షుడిగా నియమించారు. ఈ మేరకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన ఆయనను చేనేత విభాగం అధ్యక్షుడిగా నియమించడం పట్ల ఓ మంచి గుర్తింపు లభించిందనే అభిప్రాయం మంగళగిరిలో వ్యక్తమవుతోంది. శుభాకాంక్షలు తెలుపుతూ గంజి చిరంజీవి పేరు మీద మంగళగిరిలో విస్తృతంగా బ్యానర్లు వెలిశాయి. మంగళగిరి నియోజకవర్గం పరిధిలో బీసీ సామాజిక వర్గం ఓటర్లు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. వారిలో మెజారిటీలు పద్మశాలీయులే. ఇప్పటిదే సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవి రాకతో వైఎస్ఆర్సీపీ మరింత బలోపేతమైనట్లే. అదే సమయంలో ఆయనను పార్టీ చేనేత విభాగం అధ్యక్షుడిగా నియమించడం అదనపు బలంగా మారినట్టయింది. 2019 ఎన్నికలలో నారా లోకేష్ పోటీ చేసి ఓడిపోయినా ఈ నియోజకవర్గంలో వైసీపీ పట్టు మరింత పెరిగినట్టయింది.